హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది వేల మూడు వందల పదకొండు శాంపిల్స్ని పరీక్షించగా మూడు వందల ముప్పై నాలుగు కోవిడ్ కేసులు రావడం జరిగింది ఇక కోవిడ్ వల్ల నెల్లూరులో ఒకరైతే మరణించారన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొంభై ఐదు మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడం జరిగింది నేటి వరకు రాష్ట్రంలో మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు శాంపిల్స్ని పరీక్షించడం జరిగిందనమాట ఇక జిల్లాల వారీగా ఈరోజు కేసులు చూస్తే అనంతపూర్ ఇరవై తొమ్మిది చిత్తూరు యాభై ఐదు ఈస్ట్ గోదావరి పదిహేడు గుంటూరు ముప్పై తొమ్మిది కడప నాలుగు కృష్ణా యాభై కర్నూలు ఏడు నెల్లూరు పద్నాలుగు ప్రకాశం నాలుగు శ్రీకాకుళం పదిహేను విశాఖపట్నం ఎనభై విజయనగరం నాలుగు వెస్ట్ గోదావరి పదహారు ఇలా ఈ విధంగా పదమూడు జిల్లాలో మూడు వందల ముప్పై నాలుగు కేసులు వచ్చినాయి సో కేసులు అయితే భారీగా పెరిగినాయి అన్నమాట అత్యధిక కేసులు విశాఖపట్నంలో ఎనభై కేసులు రావడం జరిగింది ఇక తక్కువ కేసులు చూసుకున్నట్లయితే నాలుగు కేసులు మూడు డిస్టిక్లో రావడం జరిగింది కడప ప్రకాశం అండ్ విజయనగరం అనమాట సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేట్ వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి